మాట అక్షర సత్యం. అంటే దీన్ని బట్టి వాళ్ళు ప్రతిదీ ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే ఎఫ్ఐఆర్ కట్టకుండానే జైల్లో విఐపీ ఖైదీ వస్తున్నాడని చెప్పి చెప్పటం, అదే రూమ్కి అదే బ్యారక్కి స్నేహ బ్యారక్లో చంద్రబాబు నాయుడు గారిని పెడతాం అంటేనే వీళ్ళు ఎటువంటి కుట్రదారులు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది వెంకటకృష్ణ గారు. ఆ తర్వాత అంటే ఆయన ఇక్కడికి వస్తారని తెలిసినప్పుడు ఇంకొద్ది మందిని కూడా డెఫినెట్గా అక్కడ ప్లేస్ చేసే ఉంటారు వాళ్ళు తగిన సమయం కోసం, ఎందుకంటే ఇట్ షుడ్ అపియర్ వెరీ న్యాచురల్. ఇప్పుడు మా వాళ్ళ ట్రాక్ రికార్డ్ తీసుకుంటే ఆ పరిటాల రవి కేసులో బొద్దుసీన్ కానీ ఆ ఓం ప్రకాష్ ఆ సీరియల్ జరిగిందో, నా ఎక్స్పీరియన్స్లో నా గురించి కూడా ఒకరిని అక్కడ ప్లేస్ చేయడం జరిగింది. కాబట్టి వీళ్ళు వ్యక్తులు అటువంటి వాళ్ళు అనటంలో ఎటువంటి సందేహం లేదు. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి రేపో మాపో బెయిల్ వచ్చేస్తుంది, 17A క్వాష్ అవుతుంది, అప్లికబుల్ అనే చెప్తారు. సో కాబట్టి ఈలోపు ఏ ప్రయత్నమైనా సరే చేయటానికైతే వెనకాడరు అనేది నేను మనస్ఫూర్తిగా చెప్పగలను, నోయింగ్ అబౌట్ దేర్ ట్రాక్ రికార్డ్.